శ్రీ కొల్లు రవీంద్ర గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన సేనాని పవన్ కళ్యాణ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, బాలకృష్ణ గారికి, అచ్చెన్నాయుడు గారికి, మనోహర్ గారికి, పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగువారి విజయ కేతనం జెండా వేదిక సాక్షిగా అడుగుతా ఉన్నా. రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో ఎగరబోయే జెండా తెలుగుదేశం జనసేన జెండా కావాలి. సిద్ధమా మీరు? సిద్ధం సిద్ధమని బోర్డులు పెట్టుకున్న జగన్ రెడ్డికి యుద్ధం అంటే ఏంటో చూపిద్దామని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు తెలుగువారి కోసం గాయాలతో ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఆ రోజున అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రం నడుస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడి పోలవరం, అమరావతి ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మాయ మాటలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అన్ని వర్గాల్ని మోసం చేశాడు, అభివృద్ధి లేకుండా చేశాడు, ప్రశ్నించిన వాళ్ళని దాడులు చేశారు, హత్యలు చేశారు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేక మంది నష్టపోయాం, జైళ్లు పాలయ్యాం, మళ్ళీ ఇప్పుడు మనల్ని మోసం చేస్తానికి బయటకు వస్తా ఉన్నాడు. నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలని మళ్ళీ మళ్ళీ మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దయచేసి మనం ఎవరు కూడా మోసపోవద్దు, భవిష్యత్ తరాలకు అన్యాయం చేయొద్దు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కలయికతో మళ్ళీ ఈరోజు మనం ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన తీసుకొద్దాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఈరోజు నష్టపోయినటువంటి దగాపడినటువంటి దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన కోసం రావాలని కోరుతా ఉన్నా. మరొకసారి కోరుతా ఉన్నా, ఇవాళ మన కలయికని తప్పుదారి పట్టించాలని రకరకాలుగా ఈరోజు మన మధ్యలో చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఈ కలయికని స్వాగతించండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు పడుతున్నటువంటి కష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించగల మరి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన. శాసనసభ్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని